గతంలో ఎన్నడూ లేని విధంగా 347 మందికి ఉద్యోగాలు వేయించాం. మార్చిలో మంచి అగ్రిమెంట్స్ ఇస్తాం. తాము మంచి చేస్తుంటే అక్కసు ఎందుకు అని పేపర్ మిల్లు కార్మిక సంఘం నాయకుడు ప్రవీణ్ చౌదరి ప్రశ్నించారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1992 నుంచి 2022 వరకు ఎన్ని ఉద్యోగాలు వేయించారో మేము 2 ఏళ్లలో అంతకు మించి వేయించామన్నారు. పేపర్ మిల్లులో పరంపర 1-2 దశల్లో మొత్తం 347 మందికి ఉద్యోగాలు కేటాయించామని, సిక్కై వెళ్లిపోయేవారు ఉద్యోగానికి లోపలకు వచ్చేవారు బాగానే ఉన్నారు, మధ్యలో మీకెందుకు బాధ అని ప్రత్యర్థుల్ని ప్రశ్నించారు. ధర్మం మా వైపే ఉందని న్యాయస్థానం తీర్పు చెప్పిందని తెలిపారు. 8 యూనియన్లు కలిసి మిల్లు వద్ద నిరాహార దీక్ష ప్రారంభించాయి. మధ్యాహ్నం బిర్యానీలు తింటూ ఉంటే ఇక దీక్షకు అర్థమేంటని ఎద్దేవా చేశారు. యుద్ధం చేయడానికి శత్రువులు అందరూ కలుస్తారు. చిన్న చిన్న రాజ్యం ఇప్పుడు బలవంతంగా ఉన్నవాడి మీద అందరం కలిసి ఎదిరించలేకపోతున్నారు. వాళ్ళు ఎదిరించలేక ప్రజాప్రతినిధులను కూడా కూర్చోబెడుతున్నారు. వాళ్ళు సరిపోవట్లేదు కెపాసిటీ. ప్రజల్లో ఎప్పుడు కూడా ఎదిరించాలంటే ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి ఉండి వాళ్ళకు జనరల్ బాడీ పెట్టి మేము ఇలా చేస్తామని తెలియజేయాలి. ఎక్కడో ఒకటి సీఏటు అరుణ్ ఉండండి, అక్కడ 2 సార్లు నెగ్గాడు. 2 సార్లు ఎగ్రిమెంట్ చేయలేకపోతే అతన్ని 189 రోజులు టెంట్లో కూర్చోబెట్టాడు. ఆ రోజే చెప్పా ఇది ఫెయిల్కి దారితీస్తుంది. 189 రోజులు టెంట్లో కూర్చోబెడితే డైలీ సీరియల్లో ఆడు అగ్రిమెంట్ అవుతుంది అని నమ్మకం ఉంటుందా కార్మికుడికి? ఏదో 10 రోజులు కూర్చోబెట్టా, లేకపోతే స్ట్రైక్ నోటీస్ ఇచ్చి ప్రొడక్షన్ ఆపాలి, ఉత్పత్తిని ఆపాలి. అంతేగాని టెంట్లో కూర్చోబెట్టి అదిగో రాష్ట్ర నాయకుడు వచ్చేస్తున్నాడు, మొత్తం భారతదేశం అంతా సిపిఎం అంతా వచ్చేస్తుంది, కేరళ నుంచి చీఫ్ మినిస్టర్ వచ్చేస్తున్నాడు, మొత్తం మిల్లి కూకటి వేలితో పీకేస్తాం మొత్తం అని చెప్పేసి అక్కడ కూర్చోబెట్టి ఆఖరికి కార్మికులకి ఎంత తీసుకొచ్చిందంటే పారిపోయితే వెనకాల చొక్క ఒకటి చింపేశారు. చేయలేక ఆఖరికి వాళ్ళని అందరూ బాడీ అంతా నా దగ్గరికి వచ్చారు. సార్ అయిపోయింది, అది అయిపోయింది, ఇంకా 2 నెలల్లో మాకు అగ్రిమెంట్ ఈ పీరియడ్ కూడా పూర్తి అయిపోయింది, అతను 2 సార్లు నెగ్గించాం, ఒకసారి ఏమో 149 ఓట్లతో నెగ్గించాం, ఒకసారి 2 ఓట్లతో తగ్గించాం, ఎందుకంటే అగ్రిమెంట్ పీరియడ్లో ఉన్నాడు, ఏదో చేస్తాడని నమ్మి మళ్ళీ 2వ సారి పొరపాటు చేసాం. కానీ మరి 2వ సారి కూడా అతను చొక్కా చింపేగా చేసుకొని పారిపోయడానికి మళ్ళీ రావట్లేదు ఇక్కడికి. మీరే ఏదో రకంగా చేయాలండి. వాళ్ళు జేఏసీ వాళ్ళందరూ వచ్చి మన దగ్గరికి అన్ని యూనియన్ వాళ్ళు వచ్చారు. వస్తే సరే నేను ఆలోచించాను, మళ్ళీ అంటే టైం లేదన్నారు వాళ్ళు, మన సోదరులే కడియం అని చెప్పి వాళ్ళతో అంతా కూర్చొని 149 మందిని పర్మిట్ చేసి 21-50 నుంచి 29 దాకా చేసి మళ్ళీ, ఎందుకంటే 2 నెలల తర్వాత మళ్ళీ అగ్రిమెంట్ వచ్చేస్తుంది కాబట్టి ఈ సమస్యను ఇక్కడితో పూర్తి చేసుకోకపోతే మేనేజ్మెంట్ దాటిచ్చేసిందంటే 2 నెలలు తర్వాత 0 అయిపోతారు మీరు అన్న. అప్పుడు దాకా 1600 కంటే ఎక్కువ అన్నవాడిని ఒక 550 ఎక్కువ ఇప్పించాడు. 149 మంది పర్మిట్ అప్పటిదాకా 2 ఏళ్ళు అన్నాడు. దాన్ని మళ్ళీ 1 ఇయర్ చేశాను ట్రైనింగ్ పీరియడ్ చేసి మళ్ళీ అడిగి ప్రొడక్షన్ బోనస్ కూడా కల్పించాం 15% ట్రైనింగ్ 60 సంవత్సరాలు చేసాం. ఇలా చేసి మొత్తానికి హైలైట్ పాయింట్స్ అన్ని చేసి మళ్ళీ బోనస్లు వాళ్ళకి 16,800 వస్తే దాన్ని 35,000 రూపాయలు చేసాం. అన్నీ కూడా టచ్ చేసుకొని కొన్ని వాళ్ళకి సంతృప్తికరంగా మీరు మళ్ళీ ఇప్పుడు జనవరిలో అగ్రిమెంట్ అయ్యారు. ట్రేడ్ యూనియన్ అనేది ఉంటుండగా ఒక మీటింగ్కి మనం పిలవడం, నాయకులు బయట నాయకులను అంతే తప్ప డైరెక్ట్గా వచ్చి ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ అయిపోతున్నారు. ఇక్కడ కార్మిక సమస్యలు తీర్చడానికి ఇక్కడ ఒక ప్రెసిడెంట్ సెక్రటరీ యూనియన్ ఒక బాడీ ఉంది, దానికి ఒక గుర్తింపు ఎన్నికలు జరుగుతాయి. అలాగే వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారో దాన్ని బట్టి సాఫీగా వెళ్ళిన వాళ్ళు తప్ప మీరు ఏదో ఏ సమస్యలు లేనట్టు ఈ పేపర్ మిల్లు ఏదో జరిగిపోతుందని ఒక క్రియేట్ చేస్తారు. ఎందుకంటే మా జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ కూడా మీకు పని లేకుండా సంక్షేమ పథకాలు నేరుగా వ్యవస్థ అంతా వాళ్ళు బ్యాంక్ అకౌంట్లో పడిపోతున్నాయి, పెన్షన్లు కానీ ఇవన్నీ కానీ సచివాలయాలు పెట్టి దానికి వేరే పని లేనట్టు ఇక్కడికి వచ్చి కూర్చుంటున్నారు. పేపర్ మిల్లు ఏదో సమస్య క్రియేట్ చేసుకొని మన మీడియాలో హైలైట్ అవ్వాలి, ఏదో అన్యాయం జరిగిపోతుందని చూపించాలి. మనకి ఇంకా జీతాలు పెరగవలసిన టైం ఉంది, అగ్రిమెంట్ ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఎందుకంటే ఒక బ్యాచ్ని తీయడం 84 అక్కడికి వచ్చి కూర్చుంటాం, మళ్ళీ దాన్ని ఒక 6 నెలలు ప్రొలాంగ్ చేయటం, మనం ఆపగలుగుతున్నారే 347 పోస్టులు తీసాం, ఏది ఆపలేకపోయారు. ఏం చేశారంటే మీరు చెడు చేశారు. ఇప్పుడు టైం దగ్గరికి వచ్చేసి అగ్రిమెంట్ పీరియడ్కి మేనేజ్మెంట్కి ఒక ఇండైరెక్ట్గా మీరు సపోర్ట్ చేసినట్టు అయింది. ఇప్పుడు త్వరగా ఎలక్షన్కి వెళ్ళడం, మొన్న స్టే మనం హైకోర్టులోంచి కేసు లాయర్ గారి దగ్గరికి వెళ్ళి మొన్న అమరావతి అది కూడా తీసేయడం జరిగింది. ఇప్పుడు రేపొద్దున మార్చిలో వీలైనంత త్వరగా అగ్రిమెంట్ పీరియడ్ తక్కువ టైం ఉంది కాబట్టి
మనం మంచి అగ్రిమెంట్ చేసుకొని కార్మికులు మంచి చేసుకుంటారు. మేము ఉన్నాం, మేము నాయకులుగా మేము ఉన్నాం. అక్కడ మీ సపోర్ట్ ఎంతవరకు అంటే ఓ లిమిటెడ్ ఒక పరిధిలో మన వరకు తీసుకోవాలి తప్ప ప్రతి చిన్న సమస్యకి అక్కడ యూనియన్ లీడర్స్ చూసుకుంటారు. అక్కడ అపోజిషన్ అది న్యాయం జరిగిందా అన్యాయం జరిగిందా, మీరు బయట నుంచి వచ్చి మాకేమో పెద్ద న్యాయం చేసే అవసరం లేదు. మీ సపోర్ట్ ఎంతవరకు తీసుకుంటామంటే ఒక మాకు మేనేజ్మెంట్కి సమస్యని ముదిరిపోతున్న టైంలో మీ దగ్గరికి వస్తాం తప్ప మమ్మల్ని ఎందుకు గెలిపించుకుంటాం, మిమ్మల్ని డైరెక్ట్గా ప్రెసిడెంట్ సెక్రటరీ చేసుకోవచ్చుగా. కాబట్టి నేను ఇచ్చే సలహాలు ఒకటే, ఇప్పుడు మన లాస్ట్ టైం ప్రెస్ మీట్లో ఆదిరెడ్డి వాసు గారు ఇప్పటిదాకా మనం చిన్న నాయకులు అని చెప్పి వాళ్ళని వెనకాల ఉన్న వాళ్ళని పంపించేవారు, సబ్జెక్ట్ తెలియని వాళ్ళు. డైరెక్ట్గా ఇప్పుడు ఆయన ఎంటర్ అయిపోయాడు. ఆయన ఎవరు ఎమ్మెల్యే తెలియదు, ఈయన ఎమ్మెల్యే తెలియదు, భవన గారి ఎమ్మెల్యే తెలియదు, అసలు రాజమండ్రి ప్రజలకే తెలియట్లేదు ఎవరు ఎమ్మెల్యే. కనీసం ప్రజల సమస్యలు దృష్టి పెట్టకుండా, ఎందుకంటే ఎంపీ గారు ఆల్రెడీ గుడ్ మార్నింగ్ అనుకుంటూ ఆయనే ప్రజల వద్దకు వెళ్ళిపోతున్నారు, సమస్యలు ఆయన తెలుసుకుంటున్నారు. మరి వీళ్ళు ఎక్కడ కూర్చున్నారో తెలియట్లా. కనీసం ప్రజల్లో మమేకం అవ్వట్లే. ఏమో ప్రెస్ మీట్ పెట్టడం, ఒక నాలుగు నెలలకు ప్రెస్ మీట్ పెట్టడం, రెండు మాటలు అనేయటం, వెళ్ళిపోవడం, ఇవన్నీ లోపాయి గారి ఒప్పందాలు రాజకీయాలు చేయటం. ఇవాళందరినీ మేము ఉద్యోగాలు ఇప్పించి వాళ్ళ బాధ్యతగా పనిచేసుకునే సిస్టాన్ని ప్రొవైడ్ చేసాం. మీరు సొంతంగా ఉపయోగించుకొని మీ చీట్లు వసూలు చేసుకుంటానుకో, లేకపోతే సొంతంగా ఎంప్లాయ్మెంట్ మీరు దందాలు చేయడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చుంటానికి ఇలాంటి రౌడీజం చేయడానికి ఉపయోగించుకుంటున్నారు. కానీ మేము బాధ్యతగా ఓ పేపర్ మిల్లు 100 ఏళ్ళు ఉన్న హిస్టరీ ఉన్న సమస్యలో ఉద్యోగాలు వేస్తే ఎందుకంత మీకు అక్కసు. 30 మిల్లు 92 నుంచి 2022 దాకా ఎంత ఎంప్లాయ్మెంట్ జరిగిందో 2 సంవత్సరాలు నేను అంత ఎంప్లాయ్మెంట్ చేశాను. అందుముందు 92లో ఒకటిని పర్మిట్ చేశారు, 13 మందిని పర్మిట్ చేశారు, తర్వాత ఎగ్రిమెంట్ 60 మందిని, తర్వాత 88 మందిని, ఇలా అన్నీ కలుపుకున్న దీంతో సమానంగా లేదు. ఎందుకు మీకు వాడు బాగానే ఉన్నాడు, వెళ్ళిపోయాడు బాగానే ఉన్నాడు, సిక్ అయిపోయినాడు, బంధువులు బాగానే ఉన్నారు, లోనకి వచ్చేవాళ్ళు ఆనందంగా ఉన్నారు, మధ్యలో మీకెందుకు అంటున్నా కందకలేని దొరద కత్తిపెట్టుకు ఎందుకు ఓ దాన్ని క్రియేట్ చేశారు. ఏమైంది ఆఖరికి, నేను ఆపగలిగారా? చక్కగా 4 రోజులు అయింది డ్యూటీ చేసుకున్నారు, చక్కగా హుషారుగా ఉన్నారు, అనవసరంగా వచ్చి లేని పొంది కెలుక్కొని బ్యాడ్ అవ్వడం తప్ప ఏమీ లేదు. నేను పేపర్ మిల్లు పరిధి వరకే తెలుసు ఇప్పటిదాకా. మీరు వచ్చి నన్ను మొత్తం రాజమండ్రి ఎవరో బాబు ప్రవీణ్ చౌదరి అంటే ఎక్కడెక్కడి నుంచో రాష్ట్రం భారతదేశం అంతా తీసుకెళ్ళారు. ఆ చిత్తూరు నుంచి కూడా ఫోన్లు చేయడం మొదలెట్టారు, సార్ మీరు ఫేమస్ అయిపోయారంటే ఏ పేరులో రోజు మీ గురించి కథనాలు వస్తున్నాయండి. ఎవరు అంటే ఏ స్థాయికి తీసుకెళ్లారంటే నన్ను రకంగా మీరు చాలా మంచి చేశారు. నాకు నేను అక్కడ ఆ పరిధిలో 4 గోడల మధ్యలో ఉండేవాడిని, ఎందుకంటే నేను పేపర్ మిల్కి నాయకుడు అయ్యాను కాబట్టి వాళ్ళకే న్యాయం చేయగలగాలి మనం అనుకుని అక్కడిదాకా పరిధిలో ఉండేవాడిని. తీసుకొచ్చి మీరు నన్ను మొత్తం రాష్ట్రం అంతా నాయకుని చేశాను. కాబట్టి ఇప్పుడు మీ సమస్యలు కూడా మా సమస్యలు మీరు ఎలాగైతే వచ్చారో ఇక మేము కూడా మీకు ఆ నాయకుని చేశారు కాబట్టి మీకు కూడా కౌంటర్లు తగులుతాయి ఇక్కడి నుంచి. మేము కూడా మీ సమస్యలు పట్టించుకుంటాం. కాబట్టి దయచేసి ఇంకెప్పుడు కూడా ఇప్పటికైనా మీరు గుణపాఠం అనుకోండి, అంతేగాని మా సమస్యలు మేము తీర్చుకుంటాం, మాకు బాగా లీడర్షిప్ లేకపోతే మీరే డైరెక్ట్గా ప్రెసిడెంట్ సెక్రటరీ అయిపోండి, యూనియన్ పెట్టుకొని అప్పుడు సమస్యలు లోనికి వచ్చే తిరగండి, బయట రాజకీయాలు వదిలేయండి. అది కూడా తీసేయడం జరిగింది. మరి త్వరలో ట్యాప్ మిల్లు గుర్తింపు ఎన్నికల కొరకు సిద్ధంగా ఉన్నాం. అన్ని నగర పదాలకు ట్యాప్ మిల్లు కార్యక్రమాలకు కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. నా పేరు ఏపీ పేపర్ మిల్ కార్మిక సంఘం ప్రెసిడెంట్ పి రత్నరాజు. మెయిన్ పేపర్ మిల్లు గత 7 నెలలుగా పేపర్ మిల్లు తప్ప వేరే టాపిక్ లేదు రాజమండ్రి ప్రజలకు కానీ మన పాత్రికేయ మిత్రులకు కానీ. మొత్తం నాయకులందరూ కూడా ఇక్కడికే వచ్చి ఏదో సమావేశం పెట్టడం, ఇక్కడ ఏదో అన్యాయం జరిగిపోయిందని చెప్పడం ఈ ఆగస్టు నుంచి మనం చూస్తూనే ఉన్నాం. ఏదైతే మేము పరంపర 2 స్కీమ్ స్టార్ట్ చేసి సిక్ అయిపోయిన పీపుల్కి, అలాగే వాళ్ళ బంధువులకి, పిల్లలకి, వాళ్ళు ఉద్యోగం చేయలేక వాళ్ళు వ్యక్తిగత సమస్యలతోటి వాళ్ళు రిజైన్ చేస్తే దాన్ని విపరీతంగా ఒక 6 నెలల నుంచి అడ్డుకుంటాం జరిగింది. అలాగే మన 8 యూనియన్లు
స్ట్రైకులు చేద్దామని చూశారు, కానీ కార్మికులు ఎక్కడ మద్దతు కనపడలేదు, ఫెయిల్ అయ్యారు. మళ్ళీ అక్కడ పంప్ హౌస్ దగ్గరికి వెళ్ళారు, అది ఫెయిల్ అయింది. మళ్ళీ కోర్టుకు వెళ్ళారు, ఆ జడ్జిమెంట్ ఎలా వచ్చింది అనేది అక్కడ కూడా మనం విజయం సాధించాం. హైకోర్టులో కూడా వాళ్ళు వెళ్ళిన దాని మీద మనం విజయం సాధించాం. ఎందుకంటే న్యాయం అనేది ఎక్కడికి వెళ్ళినా, ఆ ధర్మాసనానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా విజయం న్యాయాన్ని అవుతుంది. అంటే చెడు అనేది తాత్కాలికం తప్ప. వాళ్ళు ఆర్డర్ ఏం కాపీ ఇచ్చారో మీకు నేను చదివి వినిపిస్తాను. ఆర్డర్ దేర్ షెల్ బి డైరెక్షన్ టు ద రెస్పాండెంట్స్ ఎనీ అపాయింట్మెంట్ ఓన్లీ యాజ్ పర్ ద స్కీమ్ ప్రొవైడెడ్ నో అపాయింట్మెంట్ షెల్ బి మేడ్ అవుట్ సైడ్ ద పర్వ్యూ ఆఫ్ ది పరంపర స్కీమ్. మీరు చేసుకోండి ఈ స్కీమ్లోనే అపాయింట్మెంట్ ఇచ్చుకోండి, అలాగే పరంపర దాటి బయటికి వెళ్ళకండి అని చెప్పడం జరిగింది. అంటే ధర్మాసనాన్ని కూడా ధర్మం వైపే ఉంది కాబట్టి వాళ్ళందరూ చక్కగా మొన్న జనవరి 31ని సిక్ అయిపోయిన వాళ్ళు అందరూ భారీగా ర్యాలీగా కుటుంబ సభ్యులతోటి ర్యాలీకి వెళ్ళారు. వీళ్ళేమో 14వ తారీఖు అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 4 రోజులు సుమారు కావస్తుంది. మన సోదరులు ఏంటంటే పైకి చెప్పేదేమో కార్మిక సమస్యలు అంటాం, పరంపర దాని మీద దృష్టి పెట్టడం. కోర్టుకు కూడా మిగతా సమస్యల మీద వెళ్ళా, పైకి చెప్పడం మటు క్యాంటీన్ రేట్లు ఎలవెన్స్లు అంటున్నారు, కానీ టెంట్లు వేసుకొని కూర్చొని మళ్ళీ మధ్యాహ్నం బిర్యానీ ప్యాకెట్లు తినేస్తున్నారు. మళ్ళీ అదొక దీక్ష, అదొక ఏదో కూర్చొని సరదాగా టైం పాస్ చేస్తున్నట్టు కనబడుతుంది. మొన్న ఎంపీ గారి సమక్షంలో భారీగా సక్సెస్ ర్యాలీ కూడా చేయడం జరిగింది పేపర్ మిల్ సెంటర్లో కన్నీవీలు నేను కనుక. ఒకటే చెప్పొచ్చేది ఏంటంటే ఒక నిమిషం నేను ప్రెసిడెంట్ గారు మాట్లాడిందాం. 94 మందిని పర్మిట్ రోడ్ తీసుకోవడం జరిగింది, అలాగే ఎంప్లాయీ సంస్థని 5ని తీసుకోవడం జరిగింది. పరంపర 1 మరి 20 సంవత్సరాల క్రితం ఉద్యోగులు రిజైన్ చేస్తే కొడుకులకి అల్లుడికి ఇవ్వడం జరిగింది. అటువంటి 20 సంవత్సరాల తర్వాత ఆ స్కీమ్ని మేమే ప్రవేశపెట్టాం, అది సక్సెస్ఫుల్గా జరిగింది. చాలామంది వల్ల మరి ఓటీకి వెళ్ళిపోతుంది అన్న ఉద్దేశంతో పరంపర 2ని కూడా ఈ విధంగా మా యొక్క పిల్లల్లో అనేక మందికి 3 దగ్గర 350 మందికి ఉద్యోగ అవకాశాలు కలిగాయి.